ఇందుకూరుపేట కొరుటూరు గ్రామానికి చెందిన మరి అఖిల తన చిన్న బిడ్డను భర్త శ్రీధర్ అన్యాయంగా ఇంట్లో నుంచి తరిమివేశారని రజక సంఘం జిల్లా అధ్యక్షురాలు పద్మజ ఆరోపించారు. 16 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి 4 లక్షలే ఇచ్చి మోసం చేశారన్నారు. భర్త శ్రీధర్, బావ సురేష్, అత్త మరి దేవసనమ్మ, సుభాషిణీలపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే ఎస్పీ, డీఎస్పీ, సీఐ జోక్యం చేసుకుని తల్లి బిడ్డకి న్యాయం చేయడంతో పాటు మిగతా నగదు ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమెతో పాటు బాధితురాలు మరి అఖిల, అఖిల అక్క మాట్లాడారు. ఈరోజు రజక కులానికి సంబంధించిన సమస్యపైన మమ్మల్ని కలవడం జరిగింది. విషయం ఏంటంటే 2021లో అఖిల అనే అమ్మాయికి మరి శ్రీధర్ అనే ఈ ఇద్దరికి పెద్దల సమక్షంలోనే ఇరు పక్షాల ఉన్న పెద్దలు సంబంధం కుదిర్చి పెళ్లి చేశారు. అది ఇది కూడా ఎట్లాగంటే ఈ శ్రీధర్ అనే అమ్మాయికి హెచ్ఐవి వ్యాధి ఉంది, అట్లాగే అఖిల అనే అమ్మాయి కూడా సేమ్ వ్యాధి ఉందన్నమాట. వీళ్ళిద్దరికీ పెద్దలందరూ కూడా కలిసి పెళ్లి చేయడం జరిగింది. వీళ్ళ కులాలు వచ్చి అమ్మాయి రజక కులానికి సంబంధించిన అమ్మాయి, అబ్బాయి వచ్చి యాదవ కమ్యూనిటీకి సంబంధించిన అబ్బాయి, యాదవ కమ్యూనిటీ. అయితే ఈరోజు వీళ్ళకి సమస్య ఎక్కడ వచ్చిందంటే పెళ్లి చేసేటప్పుడు కులం గుర్తుకు రాలేదు, 3 సంవత్సరాలు కాపురం చేసినప్పుడు కులం గుర్తుకు రాలేదు. వీళ్ళిద్దరి మధ్యన ఒక అబ్బాయి పుట్టాడు, అబ్బాయికి జన్మనిచ్చేటప్పుడు కూడా కులం గుర్తుకు రాలేదు. ఈరోజు కులాన్ని అడ్డు పెట్టుకొని ఆ అమ్మాయిని చిత్రహింసలకి గురి చేస్తూ కాపురం చేయనీయకుండా ఈ శ్రీధర్ కుటుంబ సభ్యులు, వదిన, అన్నలు, అమ్మ అందరు కూడా, వీళ్ళ కుటుంబ సభ్యులు అందరు కూడా ఏకమయ్యి ఈరోజు ఆ అమ్మాయిని ఇంట్లో నుంచి అన్యాయంగా గెంటేసి నాకు విడాకులు ఇచ్చేసేయండి, నువ్వు కాపురానికి వద్దు, నువ్వు కానీ నీ బిడ్డని కానీ మేము ఏలుకోము అని చెప్పని అంటే నువ్వు నాకు వద్దు, నాకు అవసరం లేదు, నాకు విడాకులు కావాలి, నాకు విడాకులు ఇవ్వాలంటే ఎందుకు ఇవ్వాలి, నాకు విడాకులు వేయాలంటే ఈ ఇవ్వాలి విడాకులు అని చెప్పేసి నేను విడాకులు ఇవ్వను. ఆయన హెచ్వి, ఆయన కూడా హెచ్వి పాజిటివేనా? తెలిసేనా పెళ్లి చేసుకుంది? ఎవరు చేశారు? ఎవరు ఎవరు పెద్దలు? మా బావ సురేష్, సుభాషిణి, దేవసేనమ్మ, గిరిబాబు, చిట్టమ్మ, వీళ్ళంతా ఎవరు ఎవరు మోర్షులు? వీళ్ళు వీళ్ళంతా వచ్చి వాళ్ళ బంధువులు సార్. బంధువులు? మీ అత్త? మా అత్త సురేష్, సుభాషిణి, తర్వాత చిట్టమ్మ, గిరిబాబు, వీళ్ళంతా కలిసి పెళ్లి చేశారు. సంబంధించిన వాళ్ళే సార్, ఉమ్మడి కుటుంబం ఇది. ఇప్పుడు నేను ఏమంటున్నారు వాళ్ళు, నువ్వు వద్దు, నువ్వు అక్కర్లేదు, బయటికి దాటలే, సాకలు దానా అని అంటున్నారు సార్. సాకలు దాని అప్పుడు తెలియదా సాకలు దాని అయ్యి, నా పక్కలో పడుకున్నప్పుడు నీకు తెలియదా సాకలు దాని అయ్యేది, ఇప్పుడు ఇప్పుడు ఎట్లా గుర్తొచ్చింది సాకలు వల్ల అని, ఇప్పుడు ఎట్లా గుర్తొచ్చిందయ్యా నీ సాకలు వల్ల బిడ్డ పరిస్థితి ఏంది అని చెప్పి అడిగితే నాకు అవసరం లేదు బయటికి దాట అని చెప్పి నాన్న హింస పెట్టి నాన్న కొట్టి తిట్టి బయటకు నెట్టేశారు. ఇప్పుడు వాళ్ళు విడాకులు ఇచ్చే ఏమంటున్నారా? వాళ్ళు విడాకులు కావాలంటున్నారు సార్, నాకు నా భర్త కావాలని చెప్పి అడుగుతున్నాను నేను. సార్ నమస్తే సార్, మేము ఆత్మకూరు నెల్లూరు జిల్లా రజక కులానికి సంబంధించిన రజకులం సార్. మాది వచ్చి సొంత ఊరు ఆత్మకూరు సార్. మేము ముగ్గురు అక్కల చెల్లెళ్ళం సార్. మా చెల్లెళ్ళకు లాస్ట్ చెల్లెలికి హెచ్ఐవి పేషెంట్ సార్. మైపాడు ఇందుకూరుపేట మైపాడు ఇందుకూరుపేట మండలంలో మైపాడులో మా చెల్లెళ్ళని ఇచ్చాం సార్. మా చెల్లెళ్ళని ఇస్తే అబ్బాయికి హెచ్ఐవి పాజిటివ్ ఉంది సార్. వాళ్ళిద్దరికి ఒక సంతానం కలిగింది సార్. ఒక సంతానం కలిగితే ఇప్పుడు మా అన్యాయం జరిగింది సార్. వాళ్ళు వచ్చి యాదవులు, మేము వచ్చి రజకులు సార్. పెళ్ళికి ముందే వాళ్ళు యాదవ రజకులు అని వాళ్ళకి తెలుసు సార్. ఇప్పుడు మా క్యాస్ట్ ఫీల్డింగ్ పెట్టి మమ్మల్ని ఇచ్చి వస్తున్నారు సార్. ఏమంటున్నారమ్మా వాళ్ళు? వాళ్ళు వచ్చి ఇప్పుడు మా రజక కులం సంబంధించిన వాళ్ళు మీ చాకలు వాళ్ళు అని చెప్పి అట్లా అంటే అట్లా మాట్లాడుతున్నారు సార్. కొత్తూరు ప్రసాదు, మళ్ళీ వచ్చి సురేష్, మరి దేవసేనమ్మ, మరి చిట్టమ్మ, మరి గిరిబాబు, వీళ్ళంతా మరి సుభాషిణి, వీళ్ళంతా కలిసి మమ్మల్ని హింసపరుస్తున్నారు సార్. చాకలు వాళ్ళని మమ్మల్ని నోటికి వచ్చినట్టు మీరు ఎన్ని ఇల్లు కొట్టుకుంటే అవి రాని మాటలన్నీ మాట్లాడుతున్నారు సార్. వాళ్ళు మధ్యస్థం చేశారు సార్. ఎవరు చేశారు? మా ఇద్దరు ఒక పెద్ద మనుషులు వచ్చి మధ్యస్థం చేసి మాకు ఒక కాగితం రూపంలో రాసిచ్చారు సార్. కాగితం రూపంలో రాసిస్తే ఆ కాగితం ఇప్పుడు మేము పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే ఇది చెల్లుబాటు కాదు, మీకు మధ్య మధ్యలో చేసిన పెద్ద మనుషులు వాళ్ళందరూ కావాలని చెప్పి ఇచ్చేసారు అని చెప్పి చెప్తున్నారు సార్. మా తల్లి బిడ్డకి ఏ న్యాయం జరిగా, తల్లి బిడ్డ భర్త ముగ్గురు కలిసి ఉండేటట్టు ఒక న్యాయం చేయండి సార్.